నేను మీ శ్వేత. మరి ఈ రోజు మనం వచ్చేసాము తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరి గుట్ట దగ్గరికి. మరి మీరు చూసినట్లయితే నా వెనకాల స్టూడియో అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సో తక్కువ ఇన్వెస్ట్మెంట్లో హై రిటర్న్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఒక కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ అనేది మన 46acres.com వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ఈ కమర్షియల్ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com సీఈఓ సంతోష్ కుమార్ అడిప్పు గారు. హలో సార్. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇది కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ అని చెప్పేసి అన్నారు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హై రిటర్న్స్ వచ్చేలాగా. ఎగ్జాక్ట్లీ. సో నాతో పాటు మా వ్యూవర్స్ కి కూడా అసలు దీని డీటెయిల్స్ ఏంటి అని తెలుసుకోవాలని అనుకుంటున్నారు. సో దీని డీటెయిల్స్ ఏంటి సార్? సో ఇది మనకు కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్, ఒక స్టార్ హోటల్ అన్నమాట ఇది. జనరల్ గా మనం ఇవాళ హైదరాబాద్ లో ఒక 30,000 రెంట్ రావాలంటే మినిమం 1,00,000 రూపాయలు పై ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అవును. ఈవెన్ ఒక 40-50,000 రావాలంటే కోటిన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. ఎగ్జాక్ట్లీ. సో బికాస్ ఇట్స్ అ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్, వేరీ యాదాద్రి టెంపుల్ దగ్గర మనము 5 ఫ్లోర్లతో మొత్తం 3.5 ఎకర్స్ లో 4 టవర్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఏబిసిడి. సో అరౌండ్ 575 యూనిట్స్ మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం ఇందులో. సో దీంట్లో అన్ని 1 BHK అండ్ 2 BHK స్టూడియో అపార్ట్మెంట్స్ అన్నమాట. జనరల్ ఎక్కడైనా కానీ మీరు ఏదైనా పిల్గ్రిమ్ సెంటర్ కి వెళ్తే మినిమం ఒక 300 SFT మీకు ఒక రూమ్ దొరుకుతుంది. బట్ వేరే దగ్గర మనం 500 SFT ఇస్తున్నాం. 500 SFT ఇంక్లూడ్స్ హాల్, బెడ్రూమ్, వాష్రూమ్ అండ్ బాల్కనీ, ప్యాంట్రీ విత్ ఫర్నిచర్. సో ఆల్ టుగెదర్ కలిపి వచ్చేసి మనం 31 lakhs కోట్ చేస్తున్నాము. ఓకే. సో 31 lakhs కి మనకి హాల్, 1 BHK సెటప్ మొత్తం ఇన్క్లూడింగ్ ఫర్నిచర్ వచ్చేస్తుంది. ఏసీ, గీజర్, ఫ్యాన్స్, కర్టెన్స్, సోఫా సెట్. ఓకే. సో ఇంచుమించుగా ఇది మన సొంత ఒక 1 BHK ఫ్లాట్, అపార్ట్మెంట్ ఫ్లాట్ మనం కొనుక్కున్నట్టే. ఓకే. బట్ ఇట్ ఈస్ నాట్ ఫర్ రెసిడెన్షియల్, ఇట్ వి కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎ కమర్షియల్ రెంట్. వి విల్ గెట్ మంత్లీ రెంటల్ ఇన్కమ్. ఇదే మాదిరి మనం 2 BHK తీసుకుంటే మనకు 800 SFT లో వి ఆర్ గివింగ్ 2 BHK ఫ్లాట్ అన్నమాట. ఇట్స్ సూట్ రూమ్, మీకు ఒక హాల్, 2 బెడ్రూమ్స్, ఒక అటాచ్ బాత్రూమ్, ఒక కామన్ టాయిలెట్ అండ్ బాల్కనీ అండ్ ప్యాంట్రీ అండ్ సోఫా సెట్స్, 2 బెడ్రూమ్స్ లో బెడ్స్, ఫర్నిచర్, 2 ACలు, గీజర్స్, ఎవ్రీథింగ్. కానీ దీని వల్ల బెనిఫిట్స్ ఏమి ఉన్నాయి సార్ ఫర్దర్ గా? సో జనరల్ గా హైదరాబాద్ లో చాలా మంది ఒక ప్రాపర్టీ ఉన్న తర్వాత సెకండ్ ప్రాపర్టీ కోసం మళ్ళీ జనరల్ అపార్ట్మెంట్ కి వెళ్తుంటారు. సో వేర్ ఇస్ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే దే విల్ గెట్ 15,000-25,000 రెంటల్ ఇన్కమ్ తక్కువ వస్తుంటది. మెయింటెనెన్స్ ఎక్కువ, ఎన్ఆర్ఐస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ. సో జనరల్ గా సెకండ్ థర్డ్ ప్రాపర్టీకి వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్స్ కి వెళ్లే బదులు ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ తక్కువ, ఈల్డ్ ఎక్కువ వస్తుంది. చార్ హోటల్ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తారు. ఈ వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అప్ టు 50% వరకు మనకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అన్నమాట. 50% వరకు మంత్లీ ఇన్కమ్ వస్తుంది మనకి. ఓకే. సో అది మనకి ఎలాంటి రిస్క్ లేకుండా ప్రాపర్టీ ఎప్పుడు నీట్ గా ఉంటుంది. ఎందుకంటే హోటల్ రన్ చేయాలంటే వి షుడ్ బి ఆబ్వియస్లీ వాళ్ళే మొత్తం మెయింటెనెన్స్ ఎప్పుడు ప్రాపర్టీ కొత్తగా నీట్ గా మెయింటైన్ అవుతుంది. ఈవెన్ ఫర్నిచర్ తో సహా ఎవ్రీథింగ్ ఇన్సూరెన్స్. ఓకే. సో మీకు ఏదైనా ప్రోడక్ట్ డ్యామేజ్ అయినా, టీవీ గానీ లేకపోతే ఫ్రిడ్జ్ గానీ, ఏ వస్తువు పాడైపోయినా ఇట్ విల్ కమ్ కవర్ అండర్ ఇన్సూరెన్స్. సో ఎప్పుడు మీ యూనిట్స్ కొత్తగా ఉంటాయి, మీ అపార్ట్మెంట్ స్టూడియో అపార్ట్మెంట్ కొత్తగా ఉంటుంది అండ్ మీరు కూడా సంవత్సరానికి 12 డేస్ స్టే చేయొచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. అండ్ ఒకవైపు ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతుంటది, ఇప్పుడు ఉన్న వాల్యూ పెరుగుతూ ఉంటది. రెండవది మంత్లీ ఇన్కమ్ వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ మనకి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళకి రిటర్న్స్ ఎలా వస్తున్నాయి? సో ప్రస్తుతానికి అయితే మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో ఇది పూర్తి స్థాయిలో కన్స్ట్రక్షన్ హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు 2027 జూన్ అవుతుంది. అప్పటి వరకు మనం ఈ సొసైటీ ఫామ్ అయ్యేంత వరకు నామినల్ ఇన్కమ్ లైక్ 10,000 రూపీస్ ఫర్ 1 BHK, 16,000 రూపీస్ ఫర్ 2 BHK ఇస్తున్నాము. ఓకే. సో 10,000 ఫర్ 1 BHK అండ్ 16,000 ఫర్ 2 BHK రిటర్న్స్ ఇస్తున్నాము. సో ఇది ఆఫ్టర్ 2027 మన సొసైటీ ఫామ్ అయ్యి పూర్తి స్థాయిలో మనం స్టార్ హోటల్ రన్ అవుతున్నాం. ఇప్పుడు తీసుకున్న దానికి డబుల్ అమౌంట్ కంటే ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. సో మినిమం 20-25,000 1 BHK, 30-40,000 మనం 2 BHK ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇన్ ఫ్యూచర్ బేస్డ్ ఆన్ గ్రోత్ మనం ఇంకా మంచి బెనిఫిట్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే దేవస్థానంలో ప్రెసెంట్ ఒకప్పుడు పాత నరసింహస్వామి టెంపుల్ మీకు చూసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది, పైన టెంపుల్ తో పాటు రూమ్స్ అక్కడే ఉండేవి, ప్రైవేట్ లాడ్జెస్ ఉండేవి, లేకపోతే గవర్నమెంట్ ట్రస్ట్ వాళ్ళు ఉండేవి, షాప్స్ అన్ని ఉండేవి. ఇప్పుడు పైన కొత్తగా దేవస్థానంలో ఓన్లీ దేవుని గుడి ప్లస్ ప్రసాదం చేసే వంటశాల తప్ప ఇంకొకటి ఇక్కడ లేదు. సో అన్ని డిమాలిష్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా పైన టెంపుల్ సిటీలో కన్స్ట్రక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇట్ టేక్ సమ్ టైమ్. ప్రైవేట్ లాడ్జ్లో ఇప్పుడు దగ్గర దగ్గర సుమారు 3,500 నుంచి 4,000-5,000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఈ ఏరియాలో. ఇక్కడ స్పెసిఫిక్గా యాదాద్రి టెంపుల్కి వచ్చే వాళ్ళకి ఏంటంటే నాన్ వెజ్ నాట్ ఎలవుడు దేవస్థానం రూమ్స్లోకి అండ్ లిక్కర్ కూడా నాట్ ఎలవుడు.
సో వేరే అందుకే చాలా మంది బయట ప్రాపర్టీని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ లో ఇక్కడ యాదాద్రి నరసింహస్వామి టెంపుల్ ఎట్లా అంటే చాలా మంది మొక్కులు తీసుకోవడానికి వస్తుంటారు. ఇలాంటి ఒక చెట్టు కింద కూర్చొని వండుకొని తిన్నా గానీ దే చార్జ్ 500 rupees to 1000 rupees. ఇలాంటి కమర్షియల్ స్టూడియో ఇంత తక్కువ ఇన్వెస్ట్మెంట్ కి ఎక్కువ రిటర్న్స్ మనకి వస్తున్నాయి కదా, సో దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి. సో జనరల్ గా 1 BHK అయితే మనం కోట్ చేసిన ప్రైస్ 31 lakhs, 2 BHK అయితే అరౌండ్ 50 lakhs కోట్ చేస్తున్నాము. మనం ఈ ప్రైస్ ఏదైతుందో హైదరాబాద్ లో మనం ఒక గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ కొనాలంటే అసలు 1 BHK ఎవరు కట్టట్లేదు, అండ్ 2 BHK మినిమం 1 crore rupees తక్కువ లేదు. ఎగ్జాక్ట్లీ కట్టిన రెంటల్ ఇన్కమ్ ఎంత వస్తుందనే గ్యారంటీ లేదు. ఇక్కడైతే మనకు దేవస్థానం ఉన్నంత కాలం స్టూడియో అపార్ట్మెంట్ కాబట్టి హోటల్ కాబట్టి రెగ్యులర్ గా ఇన్కమ్ వస్తుంది, అండ్ తక్కువ బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కువ ఇన్కమ్ తీసుకునే ఒక డిఫరెంట్ యూనిక్ ఇన్వెస్ట్మెంట్ నియర్ టు పిల్గ్రిమ్ సెంటర్. సో ఎలాంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు సార్? సో ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షన్ రావట్లేదు కాబట్టి చాలా మంది మా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ పిఎఫ్ పెన్షన్ లేదు కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకుని ఈఎంఐ కట్టుకుంటే రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఈ లోన్ క్లోజ్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ దే విల్ గెట్ రాయల్టీ ఇన్కమ్. అండ్ రెండవది ఏదైనా ప్రైవేట్ ఎంప్లాయీ కానీ లేదా ఒక బిజినెస్ పీపుల్ కానీ, సో ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడు 1 lakh rupees జీతం వస్తుంది, 50,000 జీతం వస్తుంది, ఆయన సేమ్ అదే జాబ్ని మళ్ళీ వాళ్ళ పిల్లలకి ఇవ్వలేడు కదా. దేర్ కిడ్స్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ కెరియర్, అనదర్ కేటగిరీ ఆఫ్ కెరియర్, సేమ్ మళ్ళీ గ్రౌండ్ నుంచి స్టార్ట్ అవ్వాలి. బట్ ఇలాంటి ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ ఒక ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ చేసి కష్ట ఒక 10-15 సంవత్సరాలు లోన్ క్లోజ్ చేసేసుకుంటే లైఫ్ లాంగ్ వాళ్ళ పిల్లలకి రాయల్టీ ఇన్కమ్ ఇచ్చినట్టే. సో ఈయన ఏదైతే ఇన్కమ్ తీసుకుంటుందో అదే ఇన్కమ్ మళ్ళీ వాళ్ళ పిల్లలకి స్టార్ట్ అయిపోతుంది అట్లా తరతరాల పాటు. సో ఇంత చక్కటి ప్రాపర్టీ డీటెయిల్స్ అయితే మాకు చెప్పడం జరిగింది సార్. సో ఒక్కటి మోడల్ హౌస్ ఏమైనా ఉంది అంటే అది కూడా ఒకసారి విజిట్ చేసేద్దాము. ఇంకా పూర్తి స్థాయిలో అయితే అవ్వలేదు, లైక్ ఫర్నిచర్ ఇప్పుడు ఇంకా సెట్ చేయలేదు, బట్ మనం మీకు చూపిద్దాము. 18th రోజు అయితే పూర్తి స్థాయిలో మనం లాంచ్ చేసి చూపించచ్చు. డన్ సార్. ఇంతకుముందు చెప్పినట్టు ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందండి, 18th కి మనం రెడీ చేస్తున్నాము, ఇంకా ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. ఇప్పుడు ఎప్పటివరకు కింద చూద్దాము, 18th మాత్రం మనం ఫుల్ పేజ్డ్ గా ఇది లాంచ్ చేసి విత్ ఫర్నిచర్ తో ఒక మోడల్ ప్లాట్ చూపిస్తాం. ఇది మనకి హాల్, హాల్ విత్ బాల్కనీ, సో మాకు మంచి బ్యూటిఫుల్ బాల్కనీ వస్తుంది. అండ్ ఇది కామన్ టాయిలెట్, ఇది రెండు బెడ్రూమ్స్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్. సో మాస్టర్ ఏసీ పాయింట్, ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ విత్ ఏసీ అండ్ అటాచ్డ్ బాత్రూమ్. సో మంచి నేచర్ వ్యూ, అట్ సైడ్ అయితే టెంపుల్ వ్యూ కూడా వస్తుంది అనుకుంటా కదా. సో ప్రతి బెడ్రూమ్ లో ఒక కింగ్ క్వీన్ సైజ్ బెడ్ అండ్ విత్ మ్యాట్రెస్ పిల్లోస్ బెడ్ షీట్స్ అండ్ టవల్స్ ఎవ్రీథింగ్ అండ్ విత్ ఏసీ అండ్ గీజర్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని జాగ్వర్ ఫిట్టింగ్స్ అండ్ హై క్వాలిటీ మా బ్రాండెడ్ వాడుతున్నాము. అట్ ద సేమ్ టైం 1 BHK తీసుకుంటున్నాం, 2 BHK లో మీకు ఒక కామన్ వాష్రూమ్ వస్తుంది అండ్ ఒక అటాచ్ వాష్రూమ్ వస్తుంది, పక్కన చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా వస్తుంది అనమాట. జనరల్గా ఇప్పుడు ఇలాంటి ఒక రూమ్ తీసుకోవాలంటే యాదగిరిగుట్ట టెంపుల్ దగ్గర 3,500 to 4,500 అవుతుంది, అది ఓన్లీ 2 people. బట్ వేరీస్ ఇక్కడ మీకు ఏ ఫ్యామిలీకి ఎంటైర్ ఫ్యామిలీకి స్టే. ఓకే. సో ఈ మినిమం ప్రైస్ లో ఫ్యామిలీ మొత్తం స్టే చేయొచ్చు, ఏ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కొలీగ్స్, సో వాళ్ళు వచ్చి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుని కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అప్ అయిపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, 2 members ఒక రూమ్ కి అలౌడ్ అంటే అది కొంచెం ఇరిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ గా వచ్చినప్పుడు, కపుల్ ఆఫ్ పీపుల్స్ వచ్చినప్పుడు. సో వాళ్ళకి ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. సో జనరల్ గా ఫ్యామిలీస్ అందరూ వస్తుంటారు, సో ఒక రూమ్ జెంట్స్ ఉన్నా ఒక రూమ్ లేడీస్ ఉన్నా పిల్లలు హాల్ అంటే, సో వి కెన్ యూజ్ ఇట్ లైక్ ఇన్ ఓన్ హౌస్. Yes, exactly. జనరల్ గా ఈ బిల్డింగ్ లో ఒక యూనిక్ బెనిఫిట్ ఏంటంటే, సో మనం అన్ని బిల్డింగ్స్ 4 towers కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కదా, అన్ని టవర్స్ ఫస్ట్ ఫ్లోర్ అని కనెక్ట్ చేస్తున్నాము. మేజర్ బెనిఫిట్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ ఇస్తాం కాబట్టి, సో పిల్లలు కిందెళ్ళి ఆడుకుంటే ఏమన్నా భయం ఉంటుంది కాబట్టి, యాక్సిడెంట్ అండ్ వెహికల్స్ మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి, సో ఈ బిల్డింగ్ కి ఆ బిల్డింగ్ మధ్యలో ఉన్న ప్లేస్ మొత్తం మనం స్లాబ్ తో కనెక్ట్ చేసేసి దానిపైన గార్డెన్ డెవలప్ చేస్తున్నాము. సో ఈ మొత్తం అపార్ట్ ఈ ఫ్లాట్ లో ఉన్న పిల్లలందరూ దే కెన్ యూజ్, దే కెన్ ప్లే ఆన్ ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్ ఏరియా లాగా వాళ్ళు అది యూజ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు. మంచి బాల్కనీ వ్యూ ఉంటుంది అండ్ గ్రీనరీ ఉంటుంది అండ్ ఇట్స్ ప్లే ఏరియా లాగా పనిచేస్తుంది. సో అందుకోసం మనం ఈ ప్లేస్ యూటిలైజ్ చేస్తున్నాం, కింద పార్కింగ్ యూజ్ అవుతుంది, పైన పిల్లలు ఆడుకోవడానికి, ఇట్లా 4 towers మధ్యలో స్పేస్ అంతా మనం పార్క్ డెవలప్ చేస్తాం. అండ్ దీంట్లో స్పెషల్ గా మన క్లబ్ హౌస్ వస్తుంది అనమాట, ఇక్కడ 5 floors ఎక్స్క్లూజ్ లైక్ కిచెన్, తర్వాత బాంకెట్ హాల్స్ అండ్ అటువైపు స్విమ్మింగ్ పూల్ వస్తుంది ఈశాన్యం వైపు, అండ్ ఇటువైపు మనకు కాఫీ షాప్ వస్తుంది. అండ్ మీరు దీని మోడల్ వీడియో మీరు చూడొచ్చు. సో అద్భుతమైన ప్రాజెక్ట్ అనమాట. అండ్
మనకు స్వామివారి సుప్రభాతము, సాయంత్రం ఓం నరసింహాయ నమ నామాలు కూడా మనకి ఇక్కడ వినపడుతుంది. ఈవెన్ టెంపుల్ లో కొట్టే గంట కూడా మనకి ఇక్కడ ఇక్కడ ఉండి వినే అంత దూరంలో టెంపుల్ ఉందన్నమాట. భక్తులకి అయితే ఇది ఇంకా ప్రాణం పెట్టేస్తారు ఈ ప్లేస్ కి. ఎగ్జాక్ట్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద ప్రాజెక్ట్ డీటెయిల్స్. సో చూసారు కదండి, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్ లో హై రిటర్న్స్ వచ్చే ఒక కమర్షియల్ స్టూడియో అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇది. సో మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏమైనా ప్లాన్ చేసుకున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేసేయండి. అండ్ August 18th డేట్ సేవ్ చేసుకోండి. సో ఆ రోజు ఫ్రీ సైట్ విజిట్ అనేది కూడా అవైలబుల్ ఉంది. సో ఇక్కడికి వచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి ఆన్ స్పాట్ 1 lakh discount కూడా ఇవ్వడం జరుగుతుంది.